పూరి జగన్నాథ్. అతని హీరోలు లార్జర్ దెన్ లైఫ్ సైజ్ లా కాకుండా లైఫ్ లోంచి వస్తారు, మనలాగే ఉంటారు, కాకపోతే కాస్త భిన్నంగా, వెటకారంగా, కామెడీగా ఆలోచన పరులై లాజిక్ మాట్లాడుతూ ఉంటారు. ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కాదు, ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. జగన్ డైలాగులు రాస్తే విజిల్స్ క్లాప్స్ దట్టంగా పడతాయి. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తే ఎలా ఉంటుందో, ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. సినిమా పాటలు పాడుకున్నట్టు జగన్ డైలాగుల్ని జనం మాట్లాడుకుంటారు. కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషన్ కూతుర్ని ప్రేమించుకోకూడదా? కమిషన్ కూతుర్కి మొగుళ్ళు రారా? జగన్ స్క్రీన్ ప్లే మనం ఆడియన్స్ అనే సంగతిని మరచిపోయి ఆ క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేసేంతగా మ్యాజిక్ చేస్తుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, 143 శివమాణి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, ఇలా చెబుతూ పోతే ప్రతి టైటిల్ చాలా క్రియేటివ్ గా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన కెరీర్ ని ప్రారంభించిన ఇంటెలిజెంట్ డైరెక్టర్ పూరి. బద్రి బద్రీనాథ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని దేశముదురుగా కొత్తగా చూపించారు పూరి. గుంటూరు బోల్కేక్ షేర్ హై, నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాత. రామ్ చరణ్ ని మెగా పవర్ స్టార్ గా మొదటి సినిమాలోనే అద్భుతంగా ప్రజెంట్ చేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. గురువు రామ్ గోపాల్ వర్మని థ్రిల్ చేసే సినిమాలు లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారి చేత పూల చొక్కాలు రంగురంగుల ప్యాంట్లు వేయించి అద్భుతమైన క్యారెక్టర్ చేయించిన దర్శకుడు పూరి జగన్నాథ్. అపారంగా చదువుకున్న సాహిత్యం అతని బలం, సైకాలజీ పైన పట్టు, అద్భుతమైన ప్రతిభ అతని బలగం. స్టైల్ అతని సిద్ధాంతం, వీటితో పూరి జగన్నాథుడి సినిమా రథం దూసుకుపోతోంది. విజయ శంఖం పూరించుకుంటూ, విజయాల మైలురాళ్లు దాటుకుంటూ, ఇప్పుడు బన్నీ లాంటి స్టార్ తో సినిమా చేస్తూ ఇద్దరమ్మాయిలతో అనే వెర్సటైల్ టైటిల్ పెట్టి తనదైన టచ్ ఇచ్చాడు పూరి. వీరిద్దరి కాంబినేషన్ లో రెండోసారి సంచలనానికి వేదిక కానున్న ఇద్దరమ్మాయిలతో చిత్రం ఆ ఇద్దరికి మరువలేని మరో విజయం అందించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ పూరి జగన్నాథ్.